ওরে চলো পুয়া হ্যাঁ ఈ అల పొద్దున్నే మళ్ళీ దుకాణం ఎక్కిందట ఎలా కొడతారో చూడుదే అప్ప ఎవరి ఇంట్లో ఎవరైనా ఇంట్లో ఎవరు నేనే ఏటి మళ్ళీ ఈ అల పొద్దునే దుకాణం తెరిచావట నాకు ఇప్పుడే తెలిసింది ముందుగా తెలిసింటే ముందు పోని నేనే చేసిండేవాణ్ణి మళ్ళీ పాప నిన్ను చూసి చాలా జాలెత్తుంది అమ్మ పోయింది నువ్వక్కతివే అయిపోయావు ఓ పని చేద్దామా నన్ను పెంచుకో నీ ఒళ్ళో కుక్కునే ఆడుకుంటా లేదా నన్ను ఉంచుకో నీ పక్కలోనే పడి ఉంటా ఎలా కొట్టంతప్పుడువా నెమ్మది కదా ఇదే మన కాటేజ్ ఎలా ఉంది చాలా బాగుందండి అమ్మో ఎంత పెద్ద పేను దుఃఖలా ఉంది కురిగి పాటలు పడతా అంటే సరిగ్గా పోన్లే నోరు మూసుకోలేవా అది కాదు నీ కత్తికి తాళం ఎత్తున్నాను తాళం తాళం కుంటినా అప్పన్నా వాడి పేరు గోపాలకృష్ణ ఇంకోసారి కుంటి కుంటిని పిలిచావంటే జాగ్రత్త విన్నావా నా పేరు గోపాలకృష్ణ అలాగేనండి గోపాల కిట్టయ్య గారు పొంగండి చూడద్దు మళ్ళీ నాకు సిగ్గేస్తుంది సిగ్గెందుకు తెచ్చాక దొరబాబులా అన్నా ఓ మళ్ళీ ఆ తనబాక అయ్యయ్యో మర్చిపోయాను ఎక్కడికి ఇక శనివారం కదా సింహాచలానికి నూనె రాసి ఒళ్ళు పడితే డబ్బులు ఇస్తాడు అవి ఎట్టుకెళ్ళి తీసుకెళ్తాడు ఇదిగో చూడు ఇక నుంచి నువ్వు ఎవరి దగ్గర చేయిజాపి డబ్బులు అడక్కో అందరి ముందు నువ్వు సమానంగా గొప్పగా ఉండాలి ఇదిగో వెళ్ళి టీ తాగిరా రూపాయా టీ 10 పైసలే పర్వాలేదు ఉంచుకో ఇదిగో చూడు అందరిలాగా బెంచ్ మీద కూర్చొని దర్జాగా టీ తాగాలి బెంచ్ మీద అవును నువ్వేం తక్కువాడివా వాళ్ళకన్నా నువ్వేం తీసుకోలేదులే ఇదిగో దువినా ఇదెందుకు తల తిరిగిపోతే దూకో ఇదెందుకు కారణం గారిలాగా భుజం మీద వేసుకుంటాను నువ్వు వెళ్ళు మంచి బట్టలు వేసుకున్నాను ఉడుక్కుంటున్నారు ఎలా ఓ నీ మొహం శాంతకెళ్ళా ఏట్లా కోకి ఎలిగిపోతుంది అమ్మేమో పూడెట్టింది కూతురేమో కునుకులు ఏర్పింది పోనీలేవే తల్లి లేని బిడ్డ పాపం తోడుగా ఈయన ఉంచుకుందేమో అందుకే ఉంచుకుందో ఎందుకు ఉంచుకుందో నేటి నుండి సుఖర్పానం అనుకో వచ్చి కలకల్లాడుదురు మనగానే కలకల్లాడిపోతాం అయితే ఏమో చెప్పలు ఏంట్రా ఇది పిరిట తయారయ్యాడు ఊరుగ్గని చేటుకాలం దాపు నుంచి దేటి ఏమో చెప్పలేము జుట్టు చెరిగిపోయిందా ఏట్రా కథ జుట్టు చెరిగిపోతే దువ్వుకోమని మా మళ్ళీ దువ్వినిచ్చింది దుకు దుకు ఒరే దువ్వినిచ్చి ఊరుకుందా లేక సిల్వర్ కూడా ఇచ్చిందా నోటి ఇచ్చేందుకు కూడా లేవలేకపోతున్నావేట్రా అసలు ఓ వండర్ మన కుంటి చాలా రుచిగా ఉన్నట్టున్నాడే
మళ్ళీ ఒక్కటే ఉంటుంది కదా, ప్రస్తుతం ఏర్పాట్లన్నీ మనోడే చూసుకుంటున్నాడు, అందుకని డబ్బులు ఇచ్చి చాలా గారాబం చేస్తున్నాడు. అలా కోపంగా చూడు మాకరా, మాకు కూడా అలా ఎదురు డబ్బులు ఇచ్చి సెలకేదైనా ఉంటే చూడరా. ఊరికే వద్దు, నీ సొక్కలా కొని పెడతా, కావాలంటే ఇప్పుడు జీళ్ళు కూడా కొని పెడతా. ఎలాగుంటుంది అప్ప? అయితే గురు మళ్ళీకి ఈడే నెట్టు మావ నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. పేరుకు పెద్ద డాక్టర్ గారు పెళ్ళాన్ని, పని చేయడానికి ఒక్కడో ఉండరు, అన్ని నేనే చూసుకోవాలి. డోంట్ వరీ, ఈ ఊళ్ళో నేను పిలిస్తే రానివాడు అంటూ ఉండడు, చచ్చినట్టు వచ్చి పనిచేసుకోవాల్సిందే. ఓకే, జస్ట్ మినిట్. దయే కుంటే. నా పేరు కుంటి కాదు, గోపాలకృష్ణ. అలా పిలిస్తేనే పలకమని మా మళ్ళీ చెప్పింది. అది సరేగాని, బట్టలన్నీ ఆరేసున్నాయి, ఇస్త్రీ చేసి తీసుకురావాలి, ఒకసారి లరా. ఆ పనికి ఇంకెవరన్నా చూసుకో, ఎవరి దగ్గర పని చేయకూడదు, చేతులు చాపి డబ్బులు ఇచ్చుకోకూడదని మా మళ్ళీ చెప్పింది. ఏ కుంటే, కుంటే బ్లడీ ఫుల్. మీరు పిలిస్తే చాలా మంది వచ్చేట్టున్నారు. ఈ కుంటాడికి ఎంత పొగరెక్కింది. ఏంటి గురువా, ఇవాళ శనివారం, ఒళ్ళంతా విపరీతంగా నొప్పులుగా ఉందిరా. అవును, మన ఒళ్ళు బట్టి కుంటినా కొడుకు ఎక్కడరా? అడుగో గురు, కుంటాడు అడుగో. ఒరే అదేంట్రా, మన ఒళ్ళిసియం పట్టించుకోకుండా అలా పోతున్నాడు. ఒరే కుంటాడా, నా పేరు కుంటి గారు, అలా పిలిస్తేనే పలకమని మా మళ్ళీ చెప్పింది. గురువా సవయం చూసుకుని అలాగే పిలుస్తారు గానీ, ముందు వచ్చి ఒళ్ళు పడ దరిద్ర పెదవా. నీ ఒళ్ళు పట్టడానికి ఇంకెవరైనా చూసుకో, ఎవరి దగ్గర పని చేయకూడదు, చేతులు తాపి డబ్బులు ఇచ్చుకోకూడదని మా మళ్ళీ చెప్పింది. కుంటుడా ఏంట్రా ఇది, ఆడుకుంటాడు గురు వద్ద అబ్బా. ఇప్పుడు ఎవరు ఏ పని చెప్పినా చేయటం లేదుగా, నువ్వు చెప్తేనే చేస్తాను. నేనేం చెప్పినా చేస్తావా? ఓ ఏం చెప్పినా? ఓ తప్పకుండా. ప్రాణం వదిలేమంటాను, వదిలేస్తావా? ఆ పని మాత్రం చేయను. ప్రాణం మీద అంత దీప? అది కాదు మల్లే, నేను చచ్చిపోతే ఈ ఊళ్ళో నిన్ను చూసుకోవటానికి ఇంకెవరున్నారు? అందుకని నువ్వు ఉన్నంత వరకు నేను ఉంటాను, నువ్వు పోతే నీతో పాటు నేను కూడా చచ్చిపోతాను. ఏంటి మళ్ళీ అలా చూస్తున్నావు, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? అదే ఏం లేదు. అసలే కానీ ఇప్పుడు నేను అందరూ గోపాలకృష్ణ అనేక పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నాడు? కనపడ్డాళ్ళందరికీ నేనే తెగ చెప్పు తిరుగుతున్నాను, అందరూ కుంటాడా కుంటాడా అని పిలుస్తున్నారు. అలా పిలవకూడదని చెప్పావా? అందరికి చెప్పాను, మేము ఎట్టగా పిలుస్తాం, మేము ఎట్టగా పిలుస్తాం పోరా అంటున్నారు. ఓహో, ఈసారి నేను ఎవరైనా కుంటాడా అని పిలిస్తే చెల్లున్న లాగి లెంపక కొట్టు. అర్థమైందా? ఆ చిల్లర కొట్టు మళ్ళీ కుంటోడిని బాగా మార్చేసింది గురువా. ఒరే మార్చడంలో అట్టా గిట్టా ఏటి, ఒరే గురేంటి పలకొద్దంది, పొల్లెవరు చెప్పినా చేయొద్దంది. ఆ నా కొడుక్కి కళ్ళు నెత్తుకొచ్చి దసరాపురిలా ఎగిరెగిరి పడుతున్నాడరా. ఆ యాళ ఒళ్ళు పట్టుబంటే నిన్ను ఎంటుక ముక్కలా తీసి మారేసేయాలని మండి పడిపోతా ఏటి. ఏదవానా ఏళ్ళరా, నేనంటే ఏడా కులంగా ఉన్నట్రా, ఆ నా కొడుకుని ఎక్కడున్నా పట్టుకురండి, నా కొడుకు తాక కోసేస్తా. లుక్ దేర్ హీస్ కమింగ్. ఏంటి బాబు ఇంగ్లీష్ లో చెప్తున్నారు? అదే మన కుంటాడు వస్తున్నాడని చెప్తున్నారు. డాక్టర్ బాబు, ఆ నా కొడుకుని పిలిస్తే భయపడే రాడు, మీరే పిలవండి. ఓకే. ఏ కుంటి, ఏ కుంటి, ఏ కుంటి, ఈసారి నిన్ను ఎవరైనా కుంటోడాని పిలిస్తే చెల్లున్న లాగి లెంపక కొట్టు. Thank you.
మరేమో మన పట్నం బాబుని లాగి లెంపకాయ కొట్టాను. ఎవరిని? అదే మళ్ళీ మన పశువుల డాక్టర్ని. ఎందుకు? మరి నువ్వేగా ఎవరైనా కుంటి అని పిలిస్తే చెళ్ళును కొట్టమన్నావు. నిజంగా? ఎలా కొట్టా? చెల్లెళ్ళను కొట్టాను. ఎలా కొట్టా? చెల్లెళ్ళను కొట్టాను. ఎలా కొట్టా? మళ్ళీ మళ్ళీ నువ్వు నువ్వు ఎలా కొట్టావని అడిగావు. నాకు ఎలా చెప్పాలో తెలియక కొట్టాను అంతే. Ha 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 ha